అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ ఇండస్ట్రీలో కెరియర్కి వచ్చిన తర్వాత లేకపోతే అంటే చెప్పాలి కదా, అంటే ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలుసు, ముందు తెలీదు తర్వాత తెలిసింది. ఓకే, ఎలా స్టార్ట్ అయింది, ఏంటి, చాలామంది ఒప్పుకోరు, ఎలా ఒప్పించగలిగారు మీ పేరెంట్స్ని, అసలు ఇవన్నీ ఎలా జరిగాయి? చాలా పెద్ద స్టోరీ అనేది షార్ట్కట్లో చెప్తా. షార్ట్ ఫిలిమ్స్ చేసాము, షార్ట్ ఫిలిం చేసినప్పుడు నార్మల్ పరిచయం ఉంది. తర్వాత ఇష్టం ఎందుకో తన మీద ఇష్టం అందరి మీద కలగదు కదా, సో అలా ఇష్టం వచ్చింది. బట్ తను ఎక్స్ప్రెస్ చేయలేదు, నేను ఎక్స్ప్రెస్ చేయలేదు. బట్ నేను చాలా ఎక్స్ప్రెసివ్, నేను లోపల ఒకటి పెట్టుకొని బయట అస్సలు ఉండలేను. ఏంటి వెయిట్ చేస్తున్నాను ప్రపోజ్ చేయడండి, సోదలాగా టైం అయిపోతుంది, ఏంటి అది అని చూస్తున్నాను. చూస్తూ ఇంకా వన్ పాయింట్ నేనే ప్రపోజ్ చేశాను బీచ్ రోడ్లో, ఆర్కే బీచ్లో మా బ్యాచ్ అందరం ఉన్నాము, అదో పెద్ద గ్యాంగ్ ఉంది. సో అక్కడ ప్రపోజ్ చేశాను, తను నన్ను రిజెక్ట్ చేశాడు. నేను నన్ను రిజెక్ట్ చేశాడా, నన్ను అరే అలా ఎలా రిజెక్ట్ చేస్తాడు, తనకి ఇష్టం ఇష్టమయ్యే నేను ఓపెన్ అయ్యాను. తనకి ఇష్టం లేకుండా మనకు తెలుస్తుంది కదా వాళ్ళు మనల్ని లవ్ చేస్తున్నా లేదా అని. ఇంకా అలా నేను ఏంటి ఇలా రిజెక్ట్ చేశాడు, నా బాధ లవ్ చేయలేదని కదా రిజెక్ట్ చేశాడు అని. ఇంకా అలా అలా నేను ఆ రోజు ఏంటి అది, తను ముస్లిం యాక్చువల్లీ, నేను హిందూ, నేను ముస్లిం, ఇలా మా ఇంట్లో ఒప్పుకోరు, తర్వాత నిన్ను అంటే ఇలా నేను రిలేషన్లో పెట్టి తర్వాత పెళ్లి చేసుకోకుండా నేనేదో సిచ్యువేషన్స్ వల్ల జరగదు, నిన్ను మోసం చేసినట్టు అవుతుంది, మా ఇంట్లో వాళ్ళని కాదన్నట్టు అవుతుంది, నేను అవన్నీ నీకు తెలీదు ప్రాక్టికల్గా ఆలో. అప్పుడు నేను కొంచెం చిన్నగా ఉండే 19 ఇయర్స్, ప్రాక్టికల్గా ఆలోచించు అది ఇది అంటే సమస్య లేదు. మనం ఏదైనా చిన్నప్పటి నుంచి నేను ఏదైనా అనుకున్నానంటే అది నాకు వచ్చే వరకు అసలు నిద్ర పట్టదు అనమాట, దానికోసం ఎంతకైనా వెళ్తా. అలా అలా అన్నాను, సరే రిజెక్ట్ చేసావు కదా ఇట్స్ ఓకే అని చెప్పి నేను సరే సరే చూశాను. చూసి 1 వీక్లో నువ్వే నా వెనక పడేలాగా చేస్తాను, అలా చేయకపోతే పేరు మార్చుకుంటా అని. ఏంటిది ఇలా చాలా ఎందులు చేస్తుంది అనుకున్నాడు. సరే అనుకున్న తర్వాత యాజ్ యూజువల్గా నేను చేసిన ఛాలెంజ్ ప్రకారమే 1 వీక్ తర్వాత తను నాకు ప్రపోజ్ చేశాను. మరి మీకు ఫస్ట్ తెలీదా తను ముస్లిం అనే విషయం? తెలుసా? కాదు, అలా ఎలా 1 వీక్ తర్వాత ప్రపోజ్ చేసిన అడగలేంటి మీరు, నేను వెయిట్ చేస్తున్నాను అడుగుతున్నాను ఆ క్వశ్చన్ కోసం వెయిటింగా. నా మైండ్లో ఏం రన్ అవుతుందంటే దీనికి ముందే తెలీదా ముస్లిం అని, అంటే తినికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఓకే ఫస్ట్ సరే మీ ఆన్సర్ ఇవ్వండి, తను ఎలా చేసాడు ఫస్ట్? ఏముంది యాజ్ యూజువల్, ఇప్పుడు మనం ఎవరైనా ఇష్టపడితే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనకి వాళ్ళ వాల్యూ తెలీదు, వన్స్ వాళ్ళు మాట్లాడకపోతే వీళ్ళు గెట్టునో, అదే జరిగింది. నేను మాట్లాడలేదు 1 వీక్, ఇంకా తను ఏంటి ఫోన్ చేయట్లేదు, తనకి ఇష్టం ఉంది కాబట్టి తను అది ఫీల్ అయ్యాడు. ఫీల్ అయ్యి అమ్మ నేను లవ్ చేస్తున్నాను పెళ్లి కూడా చేసుకుంటా అని చెప్పి ప్రపోజ్ చేశారు. యా ఓకే, మరి మీరు ఎలా ఒప్పించగలిగారు ఇంట్లో? బేసిక్గా మన పేరెంట్స్కి అనేది ఉంటుంది కదా, మనకు లేకపోయినా అందరు ఈక్వల్, కులాలు మతాలు అనేది ఏంటి అని మనం చూస్తాం, బట్ పేరెంట్స్ ఎక్కడో ఆలోచిస్తారు దాని గురించి. దట్ తను ముస్లిం అంటున్నారు కదా, సో ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదా, చాలా స్ట్రగుల్ అయ్యి ఉంటారు కదా ఒప్పించడానికి? అంత నేనేం స్ట్రగుల్ అవ్వలేదు, ఫస్ట్ ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకోవాల్సి వచ్చింది మా మమ్మీ వాళ్ళు, ఎందుకంటే నేను చాలా మొండిదాన్ని కదా ఇదేమైనా చేసుకుంటుంది. డైరెక్ట్గా తను ఇంటికి వచ్చేసి ఇలా నేను లవ్ చేస్తున్నాను పెళ్లి కూడా చేసుకుంటా అని తనే మా ఇంటికి వచ్చి మాట్లాడారు. అండ్ దట్టు తనకు ఫ్రెండ్గా మమ్మీకి ముందు నుంచి తెలుసు, ఫస్ట్ నుంచి మా ఫ్రెండ్స్ అందరూ తెలుసు. తినంటే బాగా ఇష్టం మమ్మీకి, అంటే మంచి వ్యక్తి, బాగా యాక్టింగ్ చేస్తాడు, ఇద్దరు ఒకే ఫీల్డ్ ఇద్దరు లైక్ ఆ సెన్స్ మమ్మీకి ఉంది. సో దానివల్ల కొంచెం మంచోడు కదా, ఎవరు ఒప్పుకోరు మంచోళ్ళు అయితే. ఇంకా మమ్మీ ఫస్ట్ అంతా కొంచెం చేసింది, నేనేమో నువ్వు ఎంత చేసినా నేను అనుకున్నదే చేస్తాను, నీకు తెలుసు కదా మరి నీ ఇష్టం, ఆలోచించు అంటే సరే అని చెప్పి ఇంకా ఓకే చేసేసారు. వాళ్ళ ఇంట్లో అంతా ఓకే? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఓకే అయింది. ఎప్పుడు మరి మ్యారేజ్కి ఎప్పుడు రెడీ అవుతున్నారు వాళ్ళు? రెడీ మేమే కొంచెం అంటే కొంచెం సెటిల్ అవ్వాలి కదా, ఇప్పుడిప్పుడే కెరియర్ స్టార్ట్ అయింది, కెరియర్ స్టార్ట్ అయిన వెంటనే పెళ్ళి వచ్చేస్తే డిస్టర్బెన్స్లు వస్తాయేమో కెరియర్కి, మాకైతే రాహు డిస్టర్బెన్స్లు, కెరియర్కి వస్తాయేమో అని ఇద్దరం ఆలోచిస్తున్నాం. తను కూడా ఈటీవీ ప్లస్లో చేస్తున్నాడు, సో స్టార్టప్లో ఉన్నాం కదా చూద్దాం అని హోల్డ్లో పెట్టాము ఒక 1-2 ఇయర్స్. ఓకే, ఈ ఫీల్డ్లో చేయడం అనేది వాళ్ళ పేరెంట్స్కి కానీ ఇష్టమైనా? మరి చాలామంది రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు కదా, వద్దు చెయ్యదు. యాక్చువల్గా అబ్బాయిలకి పర్మిషన్ ఇవ్వడమే చాలా రేర్ అనమాట ముస్లిం దగ్గరకు వచ్చరికి. బట్ మీ యాజ్ ఏ వైఫ్గా మీరు ఇప్పుడు తనకి వైఫ్ అవ్వబోతున్నారు, సో మరి వాళ్ళ ఇంటి నుంచి ప్రాబ్లమ్స్ ఏం లేవా? వాళ్ళ ఇంటి నుంచి అంటే మా అత్తయ్య గారు చూస్తారు, ఏంటి అత్తయ్య ఏమో ప్రాబ్లమా, నేను ఎప్పుడు అడగలేదు, వాళ్ళు కూడా నాకేం చెప్పలేదు. ఇంకా వాళ్ళకి తెలుసు, ఫీల్డ్లో ఉన్న తర్వాత వాళ్ళ పరిచయం కదా వాళ్ళకి, నేను ఆర్టిస్ట్ అని అన్ని తెలుసు. బట్ వాళ్ళు నన్ను ఏ రోజు రిస్ట్రిక్షన్స్ గురించి అంటే పెళ్ళి అవ్వలేదు ఇంకా మాట్లాడిపోయి ఉండొచ్చు, పెళ్ళి అయిన తర్వాత కూడా మాట్లాడరని అనుకుంటున్నాను. ఓకే, మాట్లాడరని అనుకుంటున్నారు, ఇన్ కేస్ మాట్లాడితే ఎలా ఫేస్ చేస్తారు? ఓకే, ఆ నమ్మకం మీకుంది చాలా అయితే.
హలో అండి, నేను తరుణ్ భాస్కర్. జిఎస్ ఎంటర్టైన్మెంట్స్ కి సబ్స్క్రైబ్ చేయండి, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ నౌ. హాయ్, దిస్ రాజ్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్, దిస్ ఇస్ రఘు కుంజే, ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ ఎంటర్టైన్మెంట్స్. హలో అండి, నా పేరు ప్రియా వెడ్లమణి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్ అండి, దిస్ ఇస్ రాహుల్ విజయ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్స్.